హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో. సో ఇది మేము రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళాము ఫ్యామిలీతో పాటు. సో అప్పుడు వెళ్ళినప్పుడు మేము లులు మాల్కి వెళ్ళామన్నమాట. సో ఒక 6 మంత్స్ బ్యాక్ ఓపెన్ అయింది, మీకు అంతా తెలుసు, దుబాయ్ బేస్డ్ లులు మాల్. అది మనకు ఇండియాలో చాలా ప్లేసెస్లో ఉంది. సో అలాగే కూకట్పల్లిలో కూడా లులు మాల్ ఓపెన్ చేశారన్నమాట. సో అది కూకట్పల్లి ఫ్లైఓవర్ కిందికి వెళ్ళాల, కిందికి వెళ్తే మనకు లులు మాల్ ఎంట్రెన్స్ వస్తుందన్నమాట. సో మేము వెళ్ళాము, అక్కడ వెళ్ళిన తర్వాత చూద్దామని చెప్తే కింద మొత్తం కూడా గ్రోసరీ స్టోర్ ఉంది, దాని తర్వాత పైకి వెళ్ళిన కొద్ది కూడా షాపింగ్ ఉన్నాయి. సో ఫైనల్ ఫ్లోర్లో, 4th ఫ్లోర్లో చిన్నపిల్లలకు సంబంధించిన గేమ్స్ ప్లస్ ఆటలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఎక్సలెంట్ ఉన్నాయి, మీరు చిన్నపిల్లలతో వెళ్తే మాత్రం అక్కడ 100% ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళకు ఒక కోలాహలంగా ఉంటుంది, అదొక పెద్ద పిక్నిక్ స్పాట్ లా ఉంటుంది అన్నమాట. సో మేము వెళ్ళాము, సమన్యను చర్యను తీసుకొని నేను మా వైఫ్. సో షార్ట్స్ అన్నీ తీశాను, ఏమేమి గేమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు ఇందులో చూడొచ్చు. ఎక్సలెంట్ ప్లేస్ ఫర్ ఫ్యామిలీ టు గెట్ టుగెదర్ అక్కడ అన్నమాట, సూపర్ ప్లేస్. సో ఇక్కడ మొత్తం కార్డ్ సిస్టమ్ ఉంటుందన్నమాట, మీరు చూడొచ్చు. ఇక్కడ బ్లూ షర్ట్ ఇంతకుముందు రిసెప్షన్లో ఇంతకుముందు చూశారు కదా, సో అక్కడ కార్డ్ ఇస్తారన్నమాట మనకు. సో ఆ కార్డులో మనము అమౌంట్ వేసుకోవాలి, అతనే మనకు అమౌంట్ వేసిస్తారు గూగుల్ పే ఆర్ క్యాష్ ఇస్తే. సో ఆ అమౌంట్ బట్టి మనకి ఇక్కడ ఒక్కొక్క గేమ్ ఆడొచ్చు అనమాట. ఒక్కొక్క గేమ్ 50 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్, 500 రూపీస్ ఉంటుందన్నమాట ఆ గేమ్ తీరుని బట్టి. సో మనం ఆ కార్డు రీఛార్జ్ చేసుకొని 1000, 2000తో రీఛార్జ్ చేసుకొని ఒక్కొక్క గేమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కార్డ్ స్వైప్ చేయాలన్నమాట. స్వైప్ చేస్తే ఆటోమేటికల్లీ మన కార్డ్ నుంచి అమౌంట్ డిడక్ట్ అయిపోతుంది. సో కార్డులో రీఛార్జ్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఇంకేమైనా ఆడుకోవాలనుకుంటే మళ్ళీ మనము వేరే రీఛార్జ్ చేసుకోవాలి, అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట, సేమ్ మన మొబైల్ రీఛార్జ్ లాగానే. సో ఇది ఒక ఆల్మోస్ట్ ఒక వీడియో గేమ్ లా అన్నమాట. వీడియో గేమ్లో జనరల్గా మనం ఏం చూస్తామంటే మనము బటన్స్ పెట్టి ఆడుతుంటే మనం ప్లే చేసే పర్సన్ అక్కడ లోపల స్క్రీన్ పైన ఆడుతుంటాడు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు 3D గ్లాసెస్ మనకి ఇస్తారన్నమాట. సో మనం అవన్నీ తలకు పెట్టేసుకోవాలా, మన ఐస్ మొత్తం కవర్ అయిపోతుంది దాంతో. కవర్ అయిపోయిన తర్వాత మనకు ఒక ప్లే ఆన్ చేస్తారన్నమాట. ఆ ప్లే ఆన్ చేసింది ఈ పక్క స్క్రీన్లో మీకు టీవీలో కనిపిస్తుంది కదా, ఈ పక్క ఒక టీవీ ఉంది కదా,
ఆ టీవీలో రెండు మూడు గేమ్స్ ఉంటాయన్నమాట. అంటే ఒక అడ్వెంచర్ ఉంటుందన్నమాట. సో ఆ అడ్వెంచర్ ఎలా ఉంటుందంటే కొండల్లో, గుట్టల్లో, ఆకాశంలో, లేకపోతే రైలు పట్టాలలో, రైల్లో అలా వెళ్ళినట్టు ఉంటుందన్నమాట, పైకి కిందికి. సో అవన్నీ కూడా ఇప్పుడు ఈ తలకు పెట్టుకుంటున్న ఈ ఎక్విప్మెంట్ పెట్టుకున్న తర్వాత మనకు ఆన్ చేస్తారన్నమాట కిందికి వెళ్ళతను. దాని తర్వాత ఈ 5 మినిట్స్ ఈ ఏదైతే అడ్వెంచర్ ఉంటుందో, కొండలు గుట్టలు లేకపోతే ట్రైన్లో కిందికి మీదకి వెళ్ళడము, పక్షుల మధ్యలో అడ్డలు రావడము, రాక్షసుల మధ్యలో రావడము, అవన్నీ ఉంటాయన్నమాట. సో అవన్నీ మనకు ఎలా ఉంటుందంటే ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ మనమే ఆ ట్రైన్ పైన వెళ్తున్నామా లేకపోతే మనమే గాల్లో దానిపైన వెళ్తున్నామా, ఆ వెహికల్ వెళ్తున్నామా అని ఉంటుందన్నమాట. చూడొచ్చు అతను సెలెక్ట్ చేస్తున్నాడు అనమాట గేమ్. సో ఆ గేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత 3, 2, 1 ఆ గేమ్ సెలెక్ట్ అయిపోయిందన్నమాట. సో వెళ్ళిన తర్వాత ఆ కనిపించే ఏదైతే ఉంటుందో టీవీలో సేమ్ థీమ్ మనకు వచ్చేస్తుంది. మనం అక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా ఆ థీమ్ ఎక్స్పీరియన్స్ చేస్తాము. సో ఎలాగైతే మనం కిందికి పైకి వెళ్తామో ఆ థీమ్లో, అదేవిధంగా మనకి ఈ ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్ కూడా కిందికి పైకి వెళ్తుందన్నమాట. సో మనకు ఆ అనుభూతి ఎలా వస్తుందంటే ఆల్మోస్ట్ మనమే అలా ప్రయాణిస్తున్నామా ఆ గేమ్లో ఉన్న టైప్లో ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్ ఇన్ లులు మాల్. ఇది ఆల్మోస్ట్ వేరే కంట్రీస్లో ఉంది, ప్లస్ నిజామాబాద్, మన హైదరాబాద్లో కూడా చాలా ప్లేసెస్లో ఉంది, కాకపోతే లులు మాల్ కూడా సెపరేట్ ఉంటుందన్నమాట. చూడొచ్చు ఇలా కదిలిన కొద్దీ ఆ టీవీలో కనిపిస్తుంది కదా, అదేవిధంగా మనము ఎక్స్పీరియన్స్ పొందుతామన్నమాట. మనమే వెళ్తున్నామా పర్సనల్గా, మనమే ఆ ట్రైన్లో వెళ్తున్నామా, మనమే ఆ ఫ్లైట్లో వెళ్తున్నామా, లేదా మనమే ఆ గేమ్లో ఉన్నామా అనే ఫీలింగ్ మనకు వస్తుందన్నమాట. సో వన్ ఆఫ్ ది బెస్ట్ గేమ్ ఇన్ లులు మాల్ ఇది. ఇవే కాకుండా పిల్లలకైతే బిలో 5 ఇయర్స్ పిల్లలకైతే చాలా 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 గేమ్స్ ఉన్నాయి ఇక్కడ లులు మాల్లో. సో ఈ బైక్ అయినా సరే, లేకపోతే వెహికల్ అయినా సరే, కార్ అయినా సరే, టెంపో అయినా సరే, చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి. మనకు డబ్బులు ఉండాలి కానీ గేమ్స్కి ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇందులో కొద్దువని లేదు. సమన్వయం అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు ఇక్కడ బైక్స్లో, కార్స్లో, అన్నిట్లో కూర్చొని. సూపర్బ్ అనిపించింది సమన్వయం ఎంజాయ్ చేస్తుంటే. సమని కొడుతా కొడు, సమని కొడు.
సో ఇదండి హైదరాబాద్లోని లులుమాల్లో ఎంటర్టైన్మెంట్ ఏరియా. సో ఎలా రీఛార్జ్ చేసుకున్నో, కార్డ్స్ ఎక్కడ లభిస్తాయో, ఎంత అమౌంట్ అవుతుందో అప్రాక్సిమేట్లీ మీకు చెప్పాను. జస్ట్ క్యాజువల్గా ఏమేమి గేమ్స్ ఉన్నాయో అవి కూడా మీకు చూపించాను. మేము చూపించిన దానికంటే ఎక్కువ గేమ్స్ కూడా ఉన్నాయి, కాకపోతే అవన్నీ మనం ఆడాలంటే మాత్రం 10,000 పైన అవుతుంది, ఆరిపోతాము. సో కాబట్టి మెయిన్ మెయిన్ గేమ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మీకు చూపించాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. సో లులుమాల్ గురించి ఇన్ఫర్మేషన్ వీడియో ఇదే.